ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. 40 సంవత్సరాల వయస్సు తరువాత చాలామంది స్త్రీలు వారి వయస్సు మరియు ప్రోటీన్, తగినంత ఎముక బలం మరియు సాంద్రతకు దోహదపడటం వలన ఎముక నష్టంతో బాధపడుతున్నారు. 40 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత ప్రతి సంవత్సరం దాదాపు 1/4 పౌండ్ కండరాలు గణనీయంగా తగ్గుతాయి. స్త్రీలు అనుభవించే ఈ మార్పులు కొన్ని హార్మోన్లలో తగ్గుదల, తగ్గిన కార్యాచరణ స్థాయిలు మరియు వైద్య పరిస్థితుల కారణంగా ఉంటాయి. కాబట్టి వారి ఆహారంలో ప్రోటీన్ మొత్తం వృద్ధ మహిళకు చాలా ముఖ్యం. రెడ్ మీట్ మరియు ఇతర జంతు ఆధారిత ఉత్పత్తులతో పోలిస్తే బాదం, టోఫు తీసుకోవడం ద్వారా మహిళలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలతో పోలిస్తే చాలా తక్కువ స్థాయి మొక్కల ప్రోటీన్ తీసుకునేవారు, మొక్కల ప్రోటీన్లు ఎక్కువగా తీసుకునేవారు అన్ని కారణాల వల్ల మరణించే ప్రమాదం 9% తక్కువ మరియు మరణానికి 12% తక్కువ ప్రమాదం ఉంది. నోటికి రుచికరమైనవి చాలా వరకు శరీరానికి మంచివి కావు, కాని బాదం పప్పుల విషయంలో ఈ రూల్ వర్తించదు. అవి చాలా రుచికరంగా ఉంటాయి, పైగా ఎన్నో విటమిన్లు వాటిలో ఉంటాయి. అవి మనల్ని అత్యంత అందంగా ఆరోగ్యంగా మార్చేస్తాయి. అందువల్ల మనం కాస్ట్ ఎక్కువైనప్పటికీ బాదం పప్పులను రోజూ తినాలి. కొంతమంది బాగున్నాయి కదా అని వాటిని రోజూ గుప్పెడుగాకా తినేస్తుంటారు. అలా మాత్రం తినకూడదు, ఎందుకంటే ఏదైనా అతిగా తింటే ఆరోగ్యానికి ప్రమాదమే. ముఖ్యంగా బాదం పప్పులు మరీ ఎక్కువగా తింటే వేడి చేస్తాయి, కాబట్టి రోజు యావరేజ్గా 4 పప్పులు తినాలి. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది, ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి స్లిమ్గా తయారవుతాం. కొలెస్ట్రాల్ అవుట్. చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలోంచి సైలెంట్గా చెక్కేయాలంటే మనం బాదం పప్పులు తినాలి. ఒకవేళ శరీరంలో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉంటే రోజుకు 20 నుంచి 30 బాదం పప్పులైనా తినాల్సిందే. ఆరోగ్యకరమైన జుట్టు. మన జుట్టుకు కావలసిన అన్ని రకాల విటమిన్లు, పోషకాలు బాదంలలో ఉన్నాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, దృఢంగా పెంచే మెగ్నీషియం, జింక్ వంటివి, విటమిన్ ఇ బాదంలలో ఉంటాయి. అలాగే జుట్టును ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చేసే విటమిన్ బి బాదం పప్పుల్లో ఉంటుంది.